ఇప్పుడు అమ్మే ప్రొడక్ట్స్ లో పారబెన్ ఫ్రీ అని ఏదైనా లేబుల్ కనిపిస్తే వెంటనే వెళ్ళుకునేస్తాం. ఎందుకు పారబెన్స్ వాడకూడదు అని అందరూ చెప్తారు, ఎందుకు వాడకూడదు అని ఎవరైనా చెప్తారా? అది తెలుసుకోవాలనుకుంటే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈ వీడియో మీకోసం. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో, యాక్చువల్లీ పారబెన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వాడకూడదు అంటారు, యాక్చువల్లీ వాటిని వాడచ్చా వాడకూడదా, వాటిలో ఎన్ని రకాలు, అండ్ వీటిని ఎందులో వాడతారు, ఎందుకు వాడతారు, మనం వాటిని వాడచ్చా వాడకూడదా అనే డిక్లరేషన్తో సహా నేను మీకు ఈరోజు పారబెన్స్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను. మీరు పారబెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐఎమ్ సో సారీ ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కోసం, చుట్టుపక్కల ఎక్కడో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను మైక్ కోసం అయితే ఆర్డర్ చేశాను, హోప్ఫుల్లీ మైక్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు కనుక 1990 నుంచి 99 మధ్యలో పుట్టినట్టయితే మీరు 3 decades, 2 millenniums, 2 centuriesలో కూడా బతికేశారు. కాకపోతే మీ ఏజ్ ఇంకా 30 కూడా అవ్వలేదు. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, పారబెన్స్ అంటే ఏంటి? పారబెన్స్ అనేవి ప్రిజర్వేటివ్స్ అనమాట. వీటిని మన కాస్మెటిక్స్లో, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో చాలా వరకు యూస్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి, దానిలో బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి డెవలప్ అవ్వకుండా ఉండడానికి పారబెన్స్ని యూస్ చేస్తారు. జనరల్ మనం బాటిల్లో ఫింగర్ డిప్ చేసి తీసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో ప్రోడక్ట్ కంపల్సరీగా పారబెన్స్ అనేవి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి షెల్ఫ్ లైఫ్ని ఇది పెంచాలి కాబట్టి. అండ్ మనం ఫింగర్ డిప్ చేసి తీస్తూ ఉండడం వల్ల దానిలో జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి డెవలప్ అవ్వకుండా ఉండాలి కాబట్టి పారబెన్స్ని యూస్ చేస్తారనమాట. పారబెన్స్లో 5 types ఉంటాయి జనరలీ వాడే వాటిలో. మనం ఈ పేర్లన్నింటినీ ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పైన చాలా వరకు చూడొచ్చు. ఇవి వచ్చేసి ప్రొపైల్ పారబెన్, మిథైల్ పారబెన్, ఇథైల్ పారబెన్, బూటైల్ పారబెన్ అండ్ ఇస్ బూటైల్ పారబెన్ అనమాట. పేర్లు కొంచెం చైనీస్ అండ్ జాపనీస్ మిక్స్ అయినట్టున్నా పర్లేదు, మనకెందుకు, వాళ్ళ పేర్లు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు పారబెన్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి అని తెలుసుకున్నాం కాబట్టి, పారబెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, పారబెన్స్ వాడకూడదు అనే డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అని నేను చెప్తాను. యాక్చువల్లీ 2004 ఒక బ్రిటిష్ సైంటిస్ట్ అనమాట, తన పేరు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, మరి అంత పలకడానికి నాకు రాలేదన్నమాట. తను రీసెర్చ్ పేపర్స్ ద్వారా రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన 99% పేషెంట్స్లో పారబెన్ శాంపిల్స్ దొరికాయన్నమాట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి జనరలీ ఒక బయోప్సీ చేస్తారు కదా, ఏ క్యాన్సర్కైనా. ఆ బయోప్సీ చేసిన శాంపిల్లో 99% బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ పారబెన్ శాంపిల్స్ అనేవి ఆ బయోప్సీలో దొరికినట్టు ఆ రీసెర్చ్ అనేది ప్రూవ్ చేసిందన్నమాట. కాకపోతే ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఈ పారబెన్స్ రీజన్ అని ఆ రీసెర్చ్లో తేలలేదు. జస్ట్ పారబెన్స్ అనేవి వీళ్ళ బ్లడ్ శాంపిల్స్లో దొరికాయి, బయోప్సీ శాంపిల్స్లో దొరికాయి అంతే, కానీ ఈ పారబెన్స్ అనేవి ఆ క్యాన్సర్కి రీజన్ అని ఈ రీసెర్చ్లో ఎక్కడా తేలలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శోధనంతా అయిన తర్వాత పారబెన్స్ని ఫైనల్గా వాడచ్చంటావా వాడకూడదంటావా అని నన్ను అడిగితే, ఇప్పటి వరకు ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు. కొంతమంది సైంటిస్ట్ ప్రకారం వాడచ్చు, కొంతమంది ప్రకారం వాడకూడదు. అండ్ యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రకారం పారబెన్స్ అనేవి ప్రోడక్ట్స్లో చాలా తక్కువ క్వాంటిటీస్లో యూస్ చేస్తారు. ఎంత అంటే, ఒక ప్రోడక్ట్ టోటల్ క్వాంటిటీలో 0.4% అనమాట. ఇది మీ హెల్త్ని, మీ హార్మోన్స్ని, మీ టిష్యూస్ని డ్యామేజ్ చేసే అంత హార్మ్ఫుల్ కాదు అని వీళ్ళ ఒపీనియన్ అనమాట. అండ్ జనరలీ నేను నా ప్రకారం ఒక ఒపీనియన్ చెప్పాలంటే, మనం ఒక ప్రోడక్టే వాడం కదా, చాలా ప్రోడక్ట్స్ వాడతాం, వాడే అన్ని ప్రోడక్ట్స్లో పారబెన్స్ కలిపితే 0.4 ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా. అయితే ఇది మనల్ని డ్యామేజ్ చేయొచ్చా? చేయొచ్చేమో. సో పారబెన్స్ వల్ల రిస్క్ ఏంటి అని ఈ రీసెర్చ్ పేపర్స్ ప్రూవ్ చేసిన దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే, పారబెన్స్ అనేవి మనం స్కిన్ పైన కానీ హెయిర్ పైన కానీ వాడినప్పుడు అవి మన స్కిన్లోకి పెనట్రేట్ అవుతాయి అనమాట, చాలా తక్కువ అమౌంట్లో. ఆ పెనట్రేట్ అయిన ఈ పారబెన్స్ ఏం చేయగలుగుతాయి అంటే, మన జనరల్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ని డిస్టర్బ్ చేయొచ్చు. దీనివల్ల రిప్రొడక్టివ్
ప్రాబ్లమ్స్ వస్తాయి. మేల్లో కానీ ఫీమేల్లో కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనే దాంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఆ సైకిల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇది కాకుండా క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పారాబెన్స్ వల్ల ఉంటుంది అని కొంతమంది సైంటిస్ట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఈ పారాబెన్స్ని అవాయిడ్ చేయగలమా, ఒకవేళ చేయొచ్చు అంటే ఎలా చేయాలి అని మీరు అడిగినట్టయితే నా ఆన్సర్ ఏంటంటే, మీరు వాడే ప్రతి ప్రోడక్ట్లో పారాబెన్స్ ఉన్నట్టయితే హార్మ్ఫుల్ కావచ్చు. కొన్నిటికి సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మరీ నచ్చిన ఒక ప్రోడక్ట్ అనుకోండి, నాకు క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అంటే చాలా ఇష్టం, దానికి మించి నాకు ఎన్ని పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడినా నచ్చలేదన్నమాట. ఇందులో అన్ని రకాల పారాబెన్స్ ఉన్నాయి, నేను చూసాను కూడా, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్, నాకు అది నచ్చింది కాబట్టి నేను దాన్ని వాడతాను. అలా ఏదైనా ఒకటి రెండు ప్రోడక్ట్స్కి చాయిసెస్ లేనప్పుడు, సబ్స్టిట్యూట్స్ లేనప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని యూస్ చేసుకోండి. ఒకవేళ మీకు సబ్స్టిట్యూట్ దొరుకుతుంది మార్కెట్లో పారాబెన్ ఫ్రీ అండ్ లేబుల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అని, ఈ నో ప్రిజర్వేటివ్స్ అని ట్యాగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ మీకు దొరికినప్పుడు, మీకు జనరలీ బయోటిక్ కానీ, గుడ్ వైబ్స్ కానీ, ఆర్ట్స్ గుడ్నెస్ అని ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తాయి అన్నమాట. వావ్ స్కిన్ సైన్స్, స్కిన్ సైన్స్ అని ఒక బ్రాండ్ ఉంది, వీళ్ళందరూ పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. వీటిలో వావ్ తప్ప మిగిలిన బ్రాండ్స్ అన్ని చాలా అఫోర్డబుల్ బ్రాండ్స్, నార్మల్ కాస్ట్ కన్నా వీటికి చాలా కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్రాండ్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు పారాబెన్స్ లేకుండా ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారు అంటే, జనరల్ వీళ్ళు పారాబెన్స్ వాడతారు, పారాబెన్స్ కాదు ప్రిజర్వేటివ్స్ వాడతారు, అవి ఆర్గానిక్ అనమాట. వీటిలో కెమికల్స్ అనేవి మన స్కిన్ని, మన హెల్త్ని డ్యామేజ్ చేసేంత హార్ష్ కెమికల్స్ అనేవి ఉండవు, ఆర్గానిక్గా ఉంటాయి. కాకపోతే వీటి వల్ల ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ప్రోడక్ట్స్కి ఈ పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్స్కి నార్మల్ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ టూ ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఉందనుకోండి, ఈ పారాబెన్స్ లేని ప్రోడక్ట్స్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 6 మంత్స్ 1 ఇయర్ ఉంటుంది అనమాట. సో వాయిస్గా ఆలోచించండి, మీ చాయిస్ మీరే తీసుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక చీటింగ్ ఏదో చీట్ చేసి, ఎప్పుడైనా ఏదో ఒక పారాబెన్ ఉన్న ప్రోడక్ట్, రెండు పారాబెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోండి. మిగిలిన వాటిని మీకు సబ్స్టిట్యూట్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ని వాడండి. అదనమాట ఈరోజు వీడియో. మీకు పారాబెన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, దీన్ని బట్టి మీ స్కిన్ కేర్ని, హెయిర్ కేర్ని, కాస్మెటిక్ కేర్ని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం మేకప్ రోజు చాలా వరకు ఎవరు వేసుకోరు. ఎప్పుడైనా అకేషనల్లీ మేకప్ వేసుకున్నప్పుడు పారాబెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఆర్ ఓకే, ఒకవేళ అప్పుడు కూడా మీకు పారాబెన్స్ లేని ప్రోడక్ట్స్ దొరికితే ఇంకా మంచిది, ట్రై చేయండి. అండ్ డైలీ మేకప్ వేసే వాళ్ళు పారాబెన్స్ లేని ప్రోడక్ట్ కోసం వెతకండి, మీ స్కిన్కే మంచిది అనమాట, మీకే మంచిది. అదనమాట నా డిక్లరేషన్ టోటల్గా. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే నా ప్రయత్నం మీకు కానీ నచ్చితే, మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా అందరూ మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.